మరిన్ని తాజా వార్తల కోసం ప్రజాజాగృతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. రెండు రోజు ముందు చౌడుపల్ పోలీసు స్టేషన్ లిమిట్లో ఆ పోలీస్ ఇన్స్పెక్టరు ఒక 6 మందిని పోలీస్ స్టేషన్ పిలిపించి, మీరు ఆ కడుగోలతోని డబ్బులు అడిగినారు, వాళ్ళు ఆవులు ఇల్లీగల్గా తీసుకొని పోతే, ఎద్దులు దొడలు ఇల్లీగల్గా తీసుకొని పోతే వాళ్ళకి 50 మీరు డబ్బులు అడిగినారు, దానివల్లనే మీకు మేము కేసు బుక్ చేస్తున్నామని ఆ కడుగోలు పొల్యూషన్ కంప్లైంట్ ఇచ్చిందంట. ఆ చౌడుపల్ పొల్యూషన్లో పట్టుకొని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఆ పిల్లలకి ఇచ్చినారు. ఇవాళ మాకు తెలిసిన తర్వాత ఇక్కడ వచ్చి మేము పోలీస్ అధికారులతో మాట్లాడితే, పోలీస్ అధికారులు అంటున్నారు ఏదో వాట్సాప్లో ప్రూఫ్ ఉన్నాయి, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, దానివల్లనే మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి రిమాండ్ చేస్తామని పోలీస్ అధికారులు చెప్తున్నారు. మేము పోలీస్ అధికారులకి ఒక క్వశ్చన్ అడిగాను, సార్ అసలు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు, ఆయన బిజినెస్ ఏంది తెలియదు అంటున్నారు. మేము తెలుసుకున్నాం వాళ్ళు ఇల్లీగల్గా ఆవులు ఎద్దులు చిన్న చిన్న దొడలు ఈ బక్రీద్ సందర్భానికి కొయ్యనికి తీసుకొని పోతున్నారు. ఆ మొత్తము ఒక డంప్ చేస్తారు ఓల్డ్ సిటీలో. ఒక కడుగోలు ఒక దొంగ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు, యాక్చువల్లీ పోలీసులే ఆ కడుగోలుకి పట్టుకోవాలి, ఆవులు ఎద్దులు ఎవరైనా ఇండివిజువల్గా తీసుకొని పోతే పోలీసులే పట్టుకోవాలి. కానీ పోలీస్ స్టేషన్ మొత్తం ఏమైపోయిందంటే కడుగోలుకి సపోర్ట్గా తయారైంది. ఆ కడుగోలు వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు, ఆ హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసినారు, ప్రెషర్ ఇచ్చినారంట. హోమ్ మినిస్టర్ గారు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు, ఒక్కవైపు చెప్తారు ఎవరైనా ఆవులు పోయొద్దు, మళ్ళీ ఆ ఆవు తీసుకొని పోయే వాళ్ళకి ఎవరన్నా ఆపితే మన వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేసి జైలుకి పంపిస్తున్నారు. అసలు తెలంగాణలో ఏం నడుస్తుంది? మేము కూడా తెలంగాణ మంచిగా ఉండాలి, ప్రతి ఫెస్టివల్ బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఈ విధంగా మా హిందువాణి కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ అందరి పైన ఈ విధంగా దౌర్జన్యం చేసి, వాళ్ళపైన ఇల్లీగల్గా ఏమీ సంబంధం లేకుండా అట్లాంటి కేసులు బుక్ చేసి జైలుకి పంపిస్తామంటే మళ్ళీ తెలంగాణలో మేము వేరే విధంగా గౌరవరక్షణ చేస్తామని మేము కూడా పోలీస్ అధికారులకు చెప్తున్నాం. మేము కూడా పోలీస్ అధికారులు ఏం పని చేయాలి, వాళ్ళు అది పని చేస్తే మంచిగా ఉండదు. వాళ్ళు మీరు ఆపండి, ఆవులు ఎద్దులు దొడలు ఎవరు ఎన్నికలుగా తీసుకొని పోతారు వాళ్ళకి ఆపి మీరే కేసులు బుక్ చేసి జైలు పంపండి. మీరు పట్టుకుంటే, మీరు చెక్ పోస్టులు వేస్తే మమ్మల్ని మేము ఎందుకు వస్తాం రోడ్డు పైన? కానీ ఈ విధంగా కార్యకర్తలకి ఒక కడుగోలు, ఒక దొంగపై కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక దొంగ కంప్లైంట్ పైన మా కార్యకర్తలకి జైలుకి పంపిస్తుందంటే మళ్ళా తెలంగాణలో వేరే విధంగా ఒక వాతావరణం తయారైతుంది. వచ్చే బక్రీద్లో అందరూ చూస్తారు. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.